సో కృష్ణార్జున యుద్ధం చూశాను. సో నాకైతే నానికి ఒక చిన్న అవరేజ్ ఫ్లిక్ లాగా అనిపించింది. ఇది మెయిన్ ఏంటంటే కృష్ణ క్యారెక్టర్ మాత్రం చింపేశాడు అని చెప్పాలి. ఆ క్యారెక్టర్ సూపర్. అండ్ దానికి తోడు మన కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ మన హిప్హాప్ తమిళ మ్యూజిక్ కూడా ఇస్ ఆల్సో గుడ్. కానీ ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి కొంచెం రొటీన్ స్క్రీన్ పిల్లగా అనిపించింది అనమాట. బట్ కృష్ణ క్యారెక్టర్ గురించి అయితే సినిమా చూడొచ్చు. అండ్ ఆల్సో కామెడీ కింద వచ్చేసి బ్రహ్మాజీ అండ్ ప్రభాస్ సీను, మన మేలపాక్ గాంధీ మూవీస్లో ఉండే హ్యూమర్ అంతా బాగా ఉందన్నమాట. సో సెకండ్ హాఫ్ కొంచెం బాగా చేసి రాక్ స్టార్ లైక్ మన అర్జున్ క్యారెక్టరైజేషన్ ఇంకొంచెం బాగా చేస్తుంటే మూవీ ఇంకా సూపర్ ఉండేది అనిపించింది. బట్ ఓవరాల్ యావరేజ్ ఫ్లిక్. సో నెక్స్ట్ నాని నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేద్దాం. సో ఈ డ్యూయల్ రోల్ ఉన్న మూవీ వన్ టైం వాచబుల్ అనమాట. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కంటుంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, అరే సాంబా రాసుకోరా. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు?